ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే త్యాగశీలు, ముష్కర మూకలను తరిమికొట్టే మగధీరుడు, అసాంఘిక శక్తులు ఆట కట్టించే శూరుడు, సమాజ హితం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వీరులే మన పోలీసు. విధి నిర్వహణలో అసూలు భాషను వారందరికీ అశ్వినివారులు అర్పిస్తూ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎస్టెన్ న్యూస్ మీకు అందిస్తున్న స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. నిర్వహణలో భాగంగా అరాచక శక్తులు ఆట కట్టిస్తారు. ఒక్కోసారి వారి చేతుల్లో ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. అలాంటి వారి సేవలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణను ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు వెనుక పెద్ద చరిత్రే ఉంది. 1959 అక్టోబర్ 21 భారత్ చైనా సరిహద్దులోని ఆక్సాయ్ చిన్ వద్ద 10 సిఆర్పిఎఫ్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో భారత సరిహద్దులోకి చైనా సైనికులు అక్రమంగా చొచ్చుకుని వచ్చారు. వారిని ధైర్యంతో ఎదిరించి చివరి రక్త బొట్టు వరకు పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన తొలి సంఘటన ఇదే. Police Commemoration Day to remember the supreme sacrifice that our fellow policemen in the country have performed in line of their duty. This started in 1959 when a CRPF post in Ladakh at Hot Springs was attacked by the Chinese army, and the post, which was led by SI Karam Singh along with 10 other jawans, was attacked. They repulsed the attack but finally performed the supreme sacrifice and martyred. From that day onwards, 21st of October is observed as the Police Commemoration Day. The sacrifice of police and policeman is no less than any other wing or any other security force of the country. In fact, the internal security is such an affair where we do not know from where the enemy will come, and it requires utmost patience, diligence to deal with internal security affairs, as the people who are trying to disturb peace are from within, and we have to ensure that we deal with them humanely and with utmost restraint. Telangana police has been trying to highlight this particular sacrifice, and we have been observing a whole week, that was from 15th of October to 21st today, as the martyrs. తర్వాత 1960 జనవరి 9 సమావేశమైన అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు చర్చించి అక్టోబర్ 21 ప్రతి ఏటా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారు. అక్టోబర్ 21 తేదీని మనం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భం ఏమిటంటే 1959 ఇండో టిబెటన్ బోర్డర్లో లడాక్ ఏరియాలో హార్స్పింగ్స్ వద్ద 20 పోలీసులు చైనీస్ టూర్తో
తో పోరాటంలో ప్రాణాలు కోల్పోయినారు. వారిని సంస్మరించుకొని ఈ దినాన్ని అక్టోబర్ 21వ తేదీని పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మేము ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబాలకు, ఈవెన్ మా పోలీసులో కూడా చాలామంది నక్సలైట్లతో, సంఘ విద్రోహ శక్తులతో, చాలామంది తీవ్రవాదులతో వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినారు. వారి యొక్క ఫ్యామిలీస్ కానీ వాళ్ళ కుటుంబాలు ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు చేయూతను అందించడం, తర్వాత వారందరూ కూడా వాళ్ళందరిలో కూడా సుఖశాంతులు ఇవి ఉండాలని చెప్పేసి వారి యొక్క కుటుంబాలకు సపోర్ట్ మానంతో సహాయం చేస్తూ మేము ఈ అక్టోబర్ 21ని ఘనంగా పోలీసు అమరవీరుని సంస్కరించుకొని ఘనంగా జరుపుకుంటుంటాం. దీనిలో భాగంగా మేము వ్యాస రచన పోటీలు, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇదంతా కూడా ఈ చనిపోయినటువంటి మా పోలీసు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనసులో పెట్టుకోవాలని సంస్మరించుకుంటూ వాళ్ళ సంస్మరణలో ఈ అమరవీరుల 21వ తేదీ అక్టోబర్ 21వ తేదీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కదిలే ధైర్యం పోలీస్ అంటే, కలిగే ధైర్యం పోలీస్ అంటే, మెరిసే వేగం పోలీస్ అంటే, కురిసే స్వేదం పోలీస్ అంటే. మార్కెట్ ముందర ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాము పోలీస్ తరఫు నుంచి. అండ్ పారామిత హాస్పిటల్, సిఎన్ఆర్ హాస్పిటల్స్ తరఫు నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ చేసి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 100 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో అటెండ్ అయ్యి బ్లడ్ డొనేషన్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. నా వంతుగా నేను కూడా బ్లడ్ డొనేషన్ చేశాను. మా డీసీపీ గారు, మా ఆఫీసర్ సపోర్ట్ తోటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం. డీసీపీ గారు వచ్చి ఓపెనింగ్ చేసి చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా సరూప్ నగర్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క లుగు సపోర్ట్ తోటి ఆల్మోస్ట్ 100 మెంబర్స్ వచ్చి బ్లడ్ డొనేషన్ చేసి మాకు బాగా ఉత్సాహపరిచారు. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశాము మా పోలీస్ స్టేషన్లో. స్కూల్ పిల్లలు చాలా, ఒక 3-4 స్కూల్ పిల్లలు వచ్చి మా పోలీస్ వ్యవస్థ ఎట్లా రన్ అవుతుంది, పోలీస్ స్టేషన్ ఎట్లా ఫంక్షనింగ్ జరుగుతుందని చెప్పి. ప్రతి సంవత్సరం పోలీస్
అమరవీరుల యొక్క సంస్మరణ దినోత్సవాన్ని అక్టోబర్ 21 జరుపుకుంటున్నాము. ఇది జరుపుకోవడానికి కారణం ఏంటంటే 1959 అక్టోబర్ 21 రోజు ఇండో టిబెటన్ బోర్డర్లో చైనా వారి యొక్క అక్రమ చొరబాటును అడ్డుకునే సమయంలో ఇటే చూడండి మనము ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 రోజు పోలీస్ అమరవీరుల యొక్క సంస్మరణ దినోత్సవం జరుపుకుంటాము. ఈ యొక్క పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకున్న కారణం ఏంటంటే 1959 అక్టోబర్ 21 రోజు ఇండో టిబెటన్ బోర్డర్లో చైనా వారి యొక్క అక్రమ చొరబాటును అడ్డుకునేటువంటి సమయంలో మన యొక్క పోలీసు వారు కొంతమంది చనిపోయినారు. దాని సందర్భంగా మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుని వారి యొక్క శాంతికి వారి యొక్క ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో మనము ఈ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాము. ఈ యొక్క అమరవీరుల దినోత్సవం జరుపుకునేటువంటి సమయంలో మన యొక్క పోలీసు అనేకమైన వివిధ రకాల కార్యకలాపాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి టీం మరియు వారి కుటుంబ వారి యొక్క ఆత్మశాంతి కలిగే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరియు పిల్లలకు స్కూల్ చిల్డ్రన్స్కి ఓపెన్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ పెట్టాము, తర్వాత ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టాము, వివిధ రకాలటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మనము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఈ అక్టోబర్ 21 జరుపుకుంటున్నాము. ఎంతోమంది అధికారులు తమ యొక్క విధి నిర్వహణలో కొంతమంది ఇప్పుడు కేఎస్ వ్యాస్ గారు కానీ ఐపీఎస్, ఉమేష్ చంద్ర ఐపీఎస్, తర్వాత పరదేశ్ నాయుడు, కృష్ణప్రసాద్ సార్, తర్వాత సైనికులు, ఎస్ఐ, ఎంతోమంది తీవ్రవాదం ఎదుర్కొంటున్న సమయంలో వారి యొక్క ప్రాణాలు ఇచ్చారు. వారికి కూడా ఆత్మకు శాంతి కలగాలని మా యొక్క పోలీస్ వారు తరఫున ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా ఇప్పుడు ఈ సరణార్ పోలీస్ వారి యొక్క ఆధ్వర్యంలో రేపు అక్టోబర్ 21 రోజు కొత్తపేట చౌరస్తాలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజుల భాస్కర్ అందరూ ఆ విషయం చెప్పారు. ఇది ఎవ్రీ ఇయర్ అప్పుడు 59లో స్టార్ట్ అయినా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, కాబట్టి వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళ గురించి కనీసం మనం ఒక 2 నిమిషాలైనా మౌనం పాటిస్తూ ఇది మన బాధ్యతగా మనం చేసుకుంటాం. అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ పోలీస్ అల్వాల్ పోలీసు ఎప్పుడు వాళ్ళని పిలుస్తారని చెప్పినందుకు కేవలం స్టూడెంట్స్ వరకే కొంచెం లిమిట్ చేయడం జరిగింది. సో వాళ్ళతో ఈ ప్రోగ్రామ్ చేయించడం, వాళ్ళ ఒపీనియన్ కూడా ఏదైనా ఉంటే చెప్తారులే ఫ్రీగా కొద్దిగా మాట్లాడుకున్నట్టు ఉద్దేశంతో దాన్ని ఇక్కడికి లిమిట్ చేయడం జరిగింది. సో చాలామంది పిల్లలు మాట్లాడిన వాళ్ళందరూ పోలీసు గురించి బాగానే చెప్పారు. వాళ్ళ అంత బాగా వాళ్ళకి అవగాహన ఉండడం గొప్ప విషయమే. దాంతోపాటు ఈ అబ్బాయి ఒక అబ్బాయి వరుణ్ దాంతో లంచం అనే ఒక వర్డ్ గురించి మాట్లాడాడు. అది చాలా పెద్ద విషయం అన్నట్టు, దాని గురించి చెప్పడం చాలా కష్టం. కాబట్టి లంచము అని మాట్లాడాను కదా, లంచం ఇవ్వాలని ఎవరు చెప్పరు, కాబట్టి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. మీరే మీరు అనవసరంగా తప్పును కవర్ చేసుకోవడానికి మీరే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను అంటున్నాను. కాబట్టి ఎవరు కూడా మీరు లంచాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ లంచం అనేది ఒక రూపంలో ఉండదు. ఒక్కొక్క మనిషి ఒక్కో రకంగా, అంటే తనకు ఫేవరబుల్గా కావడానికి వాళ్ళే చేస్తారు. సపోజ్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడో ఆపుతారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేకుండా డ్రైవ్ చేస్తారు. డ్రైవ్ చేయకూడదు, అతను తప్పు చేస్తాడు. ఆ టైంలో అక్కడ నుంచి బయటకు పోవడానికి ఏదో ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. సో అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది, పబ్లిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం లేదనే విషయం మీకు అందరికీ తెలుసు. ఏదైనా లీగల్గా మీరు రైట్ ఏది ఉంటే అది చేసుకోవచ్చు, అంత ఓపెన్గానే ఉంటుంది. సో దాని గురించి మనం ఇంకా ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. పోలీసులో కాదు, ఎక్కడైనా సరే మనం ఏదైనా తప్పుండి దాన్ని సర్దించుకోవడానికి పబ్లిక్ నుంచే స్టార్ట్ అవుతుందని నేను అంటున్నాను. కాబట్టి మీకు ఒకవేళ అతను అన్నాడు మంచి పేరు ఉంది, ఒక లంచం లేకపోతే చాలా నెగిటివ్ ఉందని, అది ఎక్కడ ఎక్కడ ఉందనేది క్లారిటీ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి ఓపెన్గా ఎక్కడైనా డిస్కస్ చేసుకోవచ్చు.
అటువంటి తప్పులు ఏమన్నా జరిగితే కూడా మేము సరిదిద్దుకుంటాము, మాత్రం ఎక్కడైనా మీరు వేగ్ కాకుండా క్లారిటీతో మాట్లాడితే ఇంకా బాగుంటుంది. సో ఎవ్రీబడి యాక్సెప్ట్ చేస్తాను దాని గురించి. ఇప్పటికైనా పోలీస్ తరఫు నుంచి మీకు ఎలాంటి ఏదన్నా ఇబ్బందులు అనిపిస్తే చెప్పడం మంచిది. ప్రతి పని పోలీసు చేస్తారని అనుకుంటారు, అన్ని పనులు పోలీసులో చేయడం కాదు, క్రిమినల్కి సంబంధించినవి మాత్రం మేము చేస్తాము. మిగతా ఇష్యూస్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యే పవర్స్ కూడా మాకు ఉండవు కాబట్టి. మీరు చాలామంది పోలీస్ స్టేషన్కి వస్తారు, వాళ్ళ పని చేయకపోతే దాన్ని నెగిటివ్గా ప్రచారం చేస్తారు, అది మేము చేయకూడని పని అయినా సరే వీళ్ళు చేయట్లేదు, మాకేం యాక్షన్ చేయట్లేదు, వాళ్ళు ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళకి చేస్తారు, పైసలు ఉన్న వాళ్ళకే చేస్తారు, అలా ఆ విధంగా అనుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే. కానీ నిజంగా ఇది పోలీస్ చేసే పని కాదా అని ఆలోచన చేసే స్టేజ్లో ఎవరు ఉండరు. అటువంటిది ఏదున్నా మీకు అందుకే మీ కాలేజెస్కి వచ్చినా కాలనీస్కి వచ్చినా కూడా మేము మాట్లాడి పోలీస్ చేసే పని ఏంటి, పోలీస్ చేయకూడని పని ఏంటి, మీరు మా దగ్గర ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంది, అక్కడే ఏదైనా తప్పులు ఉంటే మేము సరి చేసుకోవడానికి తప్పకుండా ఎప్పుడు ప్రయత్నిస్తాము, చేస్తుంటాము తప్పకుండా. సో యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఈ అక్టోబర్ 21కు మీరందరూ వచ్చి. అక్టోబర్ 21 అమరవీర సంస్థాన దినోత్సవం సందర్భంగా అమరులందరికీ చైతన్యపురి పోలీస్ స్టేషన్ తరఫు నుంచి జోహార్లు. ఈ యొక్క అక్టోబర్ 21 రోజు అమరవీరుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే 1959 అక్టోబర్ 21 రోజు ఇండో టిబెటన్ బోర్డర్లో మనకు చైనాకు అంటే భారతదేశ సైనికులకు మరియు చైనా సైనికులకు మధ్య జరిగిన వార్లో అప్పుడు 10 సైనికులు అమరులు అయినారు. వాళ్ళ యొక్క సంస్మరణార్థం వాళ్ళ యొక్క త్యాగాలకు ప్రతీకగా వాళ్ళని మనం ప్రతి సంవత్సరం స్మరించుకోవడం కోసం ఈ యొక్క అక్టోబర్ 21 మనం అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైతే అమరులు అయినారో వాళ్ళ కుటుంబాలకి మా యొక్క సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అతని యొక్క ఆర్డర్స్ ప్రకారం మేము వాళ్ళని సన్మానించడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ క్యాంప్స్ మరియు ఓపెన్ హౌస్ మరియు క్విజ్ ప్రోగ్రాములు మరియు ఎస్సే రైటింగ్స్ పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా సిపి గారి ఆధ్వర్యంలో 5K రన్ 2K రన్ జరపడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 21 రోజు ప్రతి ఒక్క పౌరులకి ఈ యొక్క అమరులైన వీరులకి శ్రద్ధాంజలి కట్టించాలని చెప్పి కోరుకుంటూ చైతన్యపురి పోలీస్ తరఫున మరి ఒకసారి అమరులైన వీరులందరికీ జోహార్ తెలుపుతూ వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ చైతన్యపురి పోలీసులు. కిరణ్ కుమార్ డిఎస్ లక్ష్మణ, మధ్యప్రదేశ్ అశోక్ కురాయ్, మహారాష్ట్ర కానిస్టేబుల్ సురేష్, మణిపూర్ హవాల్దార్ ఎంగోకమ్ ఎండి అయ్యూబ్ ఖాన్, ఎస్ లుంగేరి సరంగా, అత్రాం నందకుమార్ దేవర్జీ, గోరఖనాథ్ సతీష్ చంద్రవర్మ, సురేష్ కుమార్, వనంలాల్ అభియా మిశ్ర, సురభ్య కుమార్, ఎంపీ సోనాకర్, కృష్ణకుమార్ పాండే,
కావాలి వర్షం జూనియర్ కాలేజ్.